Hi everyone, welcome to Job Updates in Telugu. So friends, manaki Indian Air Force nunchi Group C civilian post laku notification anedi kodadam jarigindi. So notification sambandhinchina poorthi vivaralu anedi ippudu manamu chuddamu. So ikkada teesukunte manaki so applications are invited from eligible Indian citizens for recruitment against various Group C posts. So ivi Group C postlu alage manaki salary 20200 varaku untundi. Grade pay teesukunte manaki 1800 nundi 1900 untundi. So post ni batti idi grade pay anedi maarutundi. So మనకి ఇక్కడ కింద ఇవ్వబడిన మొత్తం 15 కమాండింగ్ సెంటర్స్ లో ఈ పోస్టులు అనేవి ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ చూడండి, మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది అఫీషియల్ నోటిఫికేషన్ లో. అప్లై ఓన్లీ ఫర్ వన్ పోస్ట్ అండ్ అట్ ఏ వన్ ప్లేస్ ఓన్లీ. సో మీరు ఇక్కడ ఇచ్చిన 15 ప్లేసెస్ లో ఒక పోస్ట్ కి అప్లై చేసుకోవాలి, అలాగే ఏదైనా ఒక పోస్ట్ కి అప్లై చేసుకోవాలి అండ్ ఒకే ప్లేస్కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే, 15లో ఏదో ఒకదానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఖాళీల వివరాలన్నీ పూర్తిగా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా క్యాస్ట్ వైజ్ చూసుకోవాలంటే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, అలాగే పోస్ట్ వైజ్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లింక్ని కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలాగే సో పోస్ట్ వైజ్గా ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని తీసుకుంటే మనకి హిందీ టైపిస్ట్ ఒకటి ఉంది, కార్పెంటర్ ఒకటి ఉంది, కుక్కు 6 ఉన్నాయి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 13 ఉన్నాయి, హౌస్ కీపింగ్ స్టాఫ్ 12 ఉన్నాయి, మెస్ స్టాఫ్ 3 ఉన్నాయి, లేడీ హెల్త్ విజిటర్ ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఏజ్ డీటెయిల్స్ విషయానికి వస్తే చూడండి, అప్లికెంట్స్ మస్ట్ బీ బిట్వీన్ 18 to 25 ఇయర్స్. సో 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, హిందీ టైపిస్ట్ పోస్ట్ విషయానికి వస్తే 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయ్యి ఉండాలి, మస్ట్ ప్రాసెస్ ఏ స్పీడ్ ఆఫ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి, అది 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది వచ్చి ఉండాలి. ఓకే, నెక్స్ట్ కార్పెంటర్ విషయానికి వస్తే మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ 10th లేదా దానికి ఈక్వలెంట్ అనేది చదివి ఉండాలి, మస్ట్ బీ హోల్డింగ్ ఏ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ ద ట్రేడ్. సో ఐటీఐ సర్టిఫికేట్ అనేది కార్పెంటరీలో పొంది ఉండాలి. ఇక కుక్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఈక్వలెంట్ విత్ 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇక హౌస్ కీపింగ్ స్టాఫ్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది, లేదా దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నా కూడా సరిపోతుంది. మెస్ స్టాఫ్కి 10th పాస్ అయి ఉండాలి, అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్ ఆఫ్ 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇక లేడీ హెల్త్ విజిటర్ విషయానికి వస్తే మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి, అలాగే స్పెషల్ ట్రైనింగ్ అనేది పొంది ఉండాలి. సో ఇక మనకి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనము చూద్దాము. సో అప్లికేషన్ ఫామ్ డ్యూలీ టైప్డ్ అండ్ A4 సైజ్ పేపర్. సో మీరు A4 సైజ్ పేపర్ పైన టైప్ చేసుకొని సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫార్మాట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ప్రొఫార్మా ఆఫర్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, సో ఇలా రాసి సో ఈ విధంగా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కొద్దిగానే కనిపిస్తుంది, ఐ మీన్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. సో అఫీషియల్ నోటిఫికేషన్లో మీరు పూర్తిగా చూడవచ్చు. అలాగే ఇక్కడ సో తీసుకుంటే మనకి సో అప్లికేషన్స్ డ్యూలీ టైప్డ్ అండ్ సో వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం మీరు టైప్ చేసుకొని సో ఏదోని ఇక్కడ మనకి 15 సెంటర్స్ ఉన్నాయి కదా, వీటిలో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అలాగే దాంతోపాటుగా 2 సెల్ఫ్ అటెస్టెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో 2 ఫొటోస్ని ఒకటి అప్లికేషన్ పైన అంటించాలి, ఇంకోటి అడ్మిట్ కార్డ్ పైన అంటించాలి, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్స్ అండ్ అదర్ సర్టిఫికేట్ షోయింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ యాజ్ రిక్వైర్డ్ ఫర్ ద పోస్ట్. సో మీరు సెల్ఫ్ అటెస్ట్ చేయాలి, అంటే మీరు సైన్ చేసిన జిరాక్స్ కాపీస్ ఏవి, మీకు ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటిపైన చేయాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్. ఓకే, సో ఎవరికైనా రిజర్వేషన్స్ కావాలనుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు లేదా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది మీరు పొందుపరచాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్విలాప్ సైజ్, సో మనకి ఎన్విలాప్ సైజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, 23 సెంటీమీటర్స్ × 10 సెంటీమీటర్స్. దీన్ని మీరు 5 రూపీస్ పోస్టేజ్ స్టాంప్ అంటించి పంపించాలి, అలాగే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్ ఆర్ కాలేజ్ అని కూడా మనకి ఇక్కడ, అలాగే క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా మీరు పొందుపరచాల్సి ఉంటుంది. సో ఇక్కడ చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ సెల్ఫ్ అటెస్ట్ చేసి మీరు ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. సో ఏ అడ్రస్కి అంటే, సో మీరు ఇక్కడ 15లో ఏ దేనికైతే అప్లై చేస్తున్నారో ఆ అడ్రస్ కూడా మనకి ఇక్కడ
ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. పోస్టల్ అడ్రస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ 15లో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ ఆ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అలాగే ఎన్విలాప్ పైన ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఎంటీఎస్కే, స్టాఫ్, అలాగా. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఎంటీఎస్ అప్లై చేస్తున్నారు అనుకోండి, ఎంటీఎస్ అండ్ కేటగిరీ, మీ కేటగిరీ ఇది ఎస్సీనా ఎస్టీనా అన్రిజర్వ్డా అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో అప్లికేషన్ షుడ్ బీ ఫార్వర్డెడ్ ఓన్లీ త్రూ ఆర్డినరీ పోస్ట్ ఓన్లీ. సో అప్లికేషన్లు ఆర్డినరీ పోస్ట్ ద్వారానే మీరు పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ కానీ ఇతర కొరియర్స్ ద్వారా పంపిస్తే వాటిని క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే సో ఆల్ ఇండియా లియబిలిటీలో ఈ పోస్ట్ అనేవి ఉంటాయి. అలాగే మనకి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఎప్పుడు ఉంటుంది అంటే, ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆన్ 8 April 2018లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ అనేది చేయలేదు. అయితే మీరు ఒకసారి అడ్మిట్ కార్డ్ రిసీవ్ చేసుకున్న తర్వాత సో ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అనేది మీకు తెలుస్తుంది. సో నాకైతే మ్యాక్సిమం నేను ఏమనుకుంటున్నాను అంటే, సో ఖచ్చితంగా ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా మనకి, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో అక్కడే మనకి ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి అనుకుంటాను. సో ఒకసారి మనకి ఇంపార్టెంట్ డేట్స్ తీసుకుంటే, సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ తీసుకుంటే మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 23/12/2017, లాస్ట్ డేట్ వచ్చి 12/1/2018 లోపు మీరు మీ ఆఫ్లైన్ అప్లికేషన్ వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చూసుకోవాలి. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి 8 April 2018లో ఉంటుంది. ఓకే, సో అఫీషియల్ నోటిఫికేషన్ కోసం అలాగే అఫీషియల్ వెబ్సైట్ కోసం మీరు ఈ లింక్స్ని చూడొచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను మీకు మెన్షన్ చేశాను. సో మీరు ఒకసారి అప్లై చేసుకునే ముందు తప్పకుండా అఫీషియల్ నోటిఫికేషన్స్ చదివి మీకు అన్ని క్వాలిఫికేషన్స్ అన్ని కరెక్ట్గా ఉంటే తప్పకుండా అప్లై అనేది చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని ఫ్లాష్ జాబ్ అప్డేట్స్ మీరు మీ డివైస్లో పొందాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.